మనకి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్నటువంటి పెద్ద సమస్యల్లా ఇంతకుముందు పలుసార్లు ప్రస్తావించుకున్నట్టు మీడియా వార్తని వార్తగా కాకుండా వక్రీకరించడం దాంతోపాటుగా సర్టిఫికెట్ కూడా వీళ్ళే వార్తలో ప్రొజెక్ట్ చేయడం మమత మన చేసింది చెప్పుకున్నాం కమిషనర్ని అడ్డుకోవడం కమిషనర్ ఆ తర్వాత ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి కూర్చుని చేయడం ఆయనే గతంలో రెండు కేసుల్లో కూడా సిట్ అధికారి వచ్చిన సాక్ష్యాలను ఇంతవరకు సిబిఐకి సమర్పించలేదు సిబిఐ దర్యాప్తు ఆదేశించి కోర్టు ఎప్పుడు ఆదేశించిన రెండు వేల పద్నాలుగులోనే ఆదేశిస్తే దిక్కుముక్కు లేనటువంటి పరిస్థితి చివరికి విచారణకు రమ్మంటే పదకొండు సార్లకు పైగా నిన్న ఐదారు సార్లు అని ఉన్నటువంటి సమాచారం తాజాగా నేషనల్ మీడియా ప్రాజెక్ట్ చేసింది పదకొండు సార్లు ఆయనకి నోటీసులు సర్వ్ చేశారు పదకొండు సార్లు కూడా తను అటెండ్గా అనేటువంటి పరిస్థితి ఇప్పుడు తాజాగా చివరికి సీబీఐ వాళ్ళనే నిర్బంధించిన పరిస్థితి దానికి మళ్ళీ ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో మన వాళ్ళందరూ పరుగులు పెట్టేసి మద్దతు ప్రకటించేయడం ఫైనల్గా ఏం జరిగింది కోర్టు ఏం చెప్పింది విచారణని తప్పబట్టలేదు కదా విచారణ చేయమంది కదా ప్లస్ షిల్లాంగ్లో చేయమంది ఎందుకు పశ్చిమ బెంగాల్లో విచారణ చేసేందుకు అనుకూలమైనటువంటి పరిస్థితులు లేదని మళ్ళీ కోర్టు ధిక్కార పిటిషన్లో చీఫ్ సెక్రటరీతో పాటుగా డీజీపీని కూడా ఇరవయో వచ్చి తమ ముందు హాజరుకమ్మంది ఇది మమతకి ఎదురుదెబ్బ కాదా మమత వెంటనే మోరల్గా గెలిచిందట ఏది దేశం మీద కేంద్ర ప్రభుత్వం మీద గెలిచిందంట మరి ప్రభుత్వం చేసింది తప్పని కదా మమత దీక్ష చేసింది మరి ప్రభుత్వం సీబీఐ చేసింది తప్పని కదా ఆమె దీక్ష చేసింది మరి సీబీఐ చేసింది రైట్ అని కదా ఇప్పుడు విచారణకు ఎదుర్కోపో అని చెప్పి అదే కమిషనర్ని ఆదేశిస్తే ఇప్పుడు పోని అరెస్టు చేస్తామని వెళ్ళారా అక్కడికి విచారణకి అవకాశం ఇవ్వనటువంటి సందర్భంలో తను విచారణకు వెళ్ళారా విచారణ సందర్భంలో చేయకపోతే అరెస్ట్ చేస్తారు గ్యారంటీగా రేపు పొద్దునైనా జరుగుతుంది కాకపోతే ఆ అంశాలను పక్కన పెట్టేసేసి పూర్తిగా మీడియా తెలుగుదేశం అనుకూల మీడియా ప్రొజెక్షన్ ఏంటంటే లేదా మోడీ వ్యతిరేక మీడియా ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే మమత నైతిక విజయం అంట ఆవిడ ఆవిడ స్టేట్మెంట్లు మళ్ళీ వీళ్ళు కూడా కాదు మళ్ళీ అక్కడ పోతుందన్న ఉద్దేశంతో నైతిక విజయం సాధించేసిందంట అంటే ఎదురు దెబ్బ అని రాయడానికి సిగ్గుపడిపోయారు ఇక్కడ ఎందుకంటే వీళ్ళు కూడా అదే సిగ్గుపడాలి కదా తప్పుడు వార్తలు రాసినందుకు తప్పుడుగా ప్రజల్లో తీసుకెళ్లినందుకు తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లినందుకు రెండు రోజుల నుంచి ఏం రాస్తున్నారు అబ్బో అసలు మోడీ నియంతృత్వ పోకడలతో దేశంలో ఫెడరల్ వ్యవస్థ స్ఫూర్తికి విఘాతం కలిగిపోయి ప్రజాస్వామ్య సూత్రాలను ఉల్లంఘించేసి రాష్ట్ర ప్రభుత్వాల మీద పెత్తనం చేసేస్తున్నారు ఏది అక్కడ ఉన్నోళ్ళు ప్రజలు కాదు వాళ్ళ సొమ్ములు దోచుకున్న వాళ్ళు దొంగలు కాదు ఆ దోచుకున్న దొంగలకి నాయకత్వం వేస్తున్నటువంటి మమత దేవత ఆ దేవత గురించి ఒక రాక్షసుడైనటువంటి మోడీ వచ్చి ఆపేస్తున్నాడు ఇది వీళ్ళ ప్రొజెక్షన్ ఆ కోణంలో ఇక్కడున్నటువంటి జనాలు ఎవరైతే చదువుకున్నటువంటి వాళ్ళల్లో ఉన్న మూర్ఖులని చదువు రానటువంటి అమాయకుల మెదళ్ళల్లో విష బీజాలు నాటడంలో మాత్రం ఇప్పటికి సక్సెస్ అయ్యారు ఇంకా 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 అరాచకపు వార్తల్ని జనంలోకి తీసుకెళ్తున్నారు ఈ అరాచకపు పర్యవసానం ఏంటి అంటే రేపు పొద్దున ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రాసేటువంటి రాతలు రాసే మీడియా రేపు పొద్దున ఇప్పుడు మొన్న బ్యాన్ పెడితే తెలంగాణలో ఒక్క ప్రభు ప్రజల్లో కేవలం అనుకూలు తప్పించి ఎవడూ సపోర్ట్ చేయాలి ఎందుకంటే వెక్స్ అయిపోయినటువంటి పబ్లిక్ రేపు పొద్దున ఈ ప్రభుత్వాలకి తాబేదారుల లేనటువంటి వాళ్ళని ఈ ప్రభుత్వాలు మానవ వీళ్ళేమి ఇదే నాయకులు శాశ్వతంగా ఏమి వెళ్లరు కదా ఎవడొస్తే వాళ్ళకి బానిసత్వం చేయాలి వాళ్ళ బూట్లు నాకేటువంటి స్టేజ్కి దిగజార్చుకునేటువంటి పరిస్థితి వస్తుంది నిజాయితీగా ఉంటే కనీసం సింపతి అన్న వస్తుంది ఇక్కడ సింపతి పోగొట్టుకుని క్రమంగా తీసుకెళ్ళి ఈ పార్టీల నేతలు మనం అభిమానించే పార్టీల నేతల మెదళ్లలో ఉన్నటువంటి విషభావజాలాన్ని తీసుకొచ్చి జనంలోకి చొప్పించడానికి మీడియాను అడ్డం పెట్టుకుని జరుగుతున్నటువంటి ఈ జాతరతో విరక్తి కలిగేటువంటి పరిస్థితి పబ్లిక్లో వచ్చింది అంటే ఇంకా మార్చుకోకపోగా ఇంకా ఇంకా అదే విధమైనటువంటి ధోరణి అనుసరిస్తున్నారనడానికి ఇది సజీవమైనటువంటి సాక్ష్యం ఫ్రంట్ పేజీ హెడ్డింగ్లోనేమో ఏది అద్భుతమైనటువంటి ఏది ఆవిడ ఒక కలకత్తా ఖాళీ బెంగాల్ దంగల్ ఏ ఒక తప్పుడు చేసినటువంటి వాళ్ళని పొగుడుతూ రాయడం అదే విషయంలో ఇంకొకళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి తిడుతూ రాయడం జగన్ ఆ రోజు సీబీఐని ప్రశ్నిస్తే దుర్మార్గుడు బ్యా ఇక్కడ మమతా బెనర్జీ కాపాడడానికి ప్రయత్నిస్తేది జగన్ చేస్తే ప్రభుత్వ ఆస్తులకు సంబంధించినటువంటి అంశం అది ప్రభుత్వం ఒకళ్ళకి ప్రయోజనం చేకూరిస్తే ఆయనకు పెట్టుబడులు పెట్టినటువంటి ఈ కేసులు ఏంది ఏకంగా ప్రజల దగ్గర నుండి చిట్ ఫండ్స్ పేరుతో డిపాజిట్ల పేరుతో దోచుకు దొంగల్ని కాపాడతా అదేమో ఆవిడ ఎదిరించిన దీరురాల ఇక్కడ వచ్చేటప్పటికీ సిబిఐ దగ్గరికి వెళ్ళి విచారణ ఎదుర్కోవడమేమో అవినీతి పౌరుడు అక్రమార్గుడు ఏ విధమైనటువంటి ప్రొజెక్షన్స్ జనంలోకి తీసుకెళ్తున్నారో ఈ మీడియా వే ఆఫ్ స్టైల్ ఏంటన్నటువంటిది ప్రజలు బూతులు తిట్టుకుంటున్నా సరే తప్పేం లేదనుకునేటువంటి విధానపు సాక్షిగా నడుస్తున్నటువంటి ఈ తరహా వ్యాధనాల కుసంస్కారమణాల రేపు పొద్దున ప్రజాస్వామ్య సౌదాలు కుప్పకూలిపోయేటువంటి స్టేజికి దానికి వాచ్ డాగ్గా ఉండాల్సినటువంటి మీడియా వెళ్ళిపోతే ఏమవుతుందనడానికే సజీవమైనటువంటి సాక్ష్యం మరి భవిష్యత్తులో ఇక ప్రజలు ఎవరిని నమ్ముకు బ్రతకాలంటే ఎవడో ఒక నాయకుడికి కాళ్ళొత్తుతూ వాళ్ళ విధులించేటువంటి సంక్షేమ ఫలాలని తీసుకుని కాళ్ళకి దండం పెట్టుకుని అయ్యా నువ్వు లేకపోతే మేము బ్రతకలేమనేటువంటి స్టేజ్కి దిగజార్చుతున్నటువంటి ప్రజాస్వామ్య విలువల్ని రావాల్సినటువంటి మీడియా నా అదే ధోరణిలో పోతూ వీళ్ళు అదే తాబేదారులుగా వ్యవహరిస్తున్నటువంటి వేళ మరి ప్రజాస్వామ్యం కాపాడటానికి ప్రజలు ముందుకొస్తారో లేదా ఈ గాలిలో కొట్టుకుపోయి తర్వాత ఎప్పుడికో తేల్తారో చూడాల్సి ఉంది